ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో నర్సింగ్ విద్యార్థుల ఆందోళన. గత సంవత్సర కాలంగా ఫ్యాకల్టీ లేకుండా కాలేజీని నడిపిస్తున్న అధికారులు నామమాత్రంగా ప్రిన్సిపల్ ని ఏర్పాటు చేసిన అధికారులు విద్యార్థులకు చదువు చెప్పకుండా 300 మంది నర్సింగ్ విద్యార్థుల నుండి వివిధ రకాల ఫీజులు వసూలు చేసిన ప్రిన్సిపల్ వారం రోజుల్లో నర్సింగ్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉండటంతో సబ్జెక్ట్స్ పూర్తి కాకుండా పరీక్షలు ఎలా రాయాలి అంటూ నర్సింగ్ విద్యార్థుల ఆందోళన. గతంలో ప్రిన్సిపల్ గా పనిచేసిన వ్యక్తి భారీగా విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజులపై ఆరా తీస్తున్న నర్సింగ్ కాలేజీ అధికారులు